అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సమస్త సద్గురు అందరి హృదయ నివాసి భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్యచరణాలకు శతకోటి వందనాలు సమర్పించుకుంటూ భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి జగిత్యాల ఆధ్వర్యంలో ఈరోజు ఒక చిన్న సేవా పుష్పాన్ని భగవంతుని యొక్క పాదాల చెంత సమర్పించుకునేటువంటి అవకాశాన్ని మా అందరికి కల్పించడం జరిగింది. అందరి సహకారంతో, భక్తులందరి సహకారంతో ఈరోజు ఒక ముగ్గురు పేద అమ్మాయిల యొక్క పెళ్లికి సహకారాన్ని అందించడం జరిగింది. దాదాపు ఒక్కొక్కరికి 12,000 రూపాయల విలువ గల కన్యాదాన వస్తువులు, ముఖ్యంగా అందులో బంగారు మంగళసూత్రము, వెండి మట్టెలు, ఒక పెళ్లి చీర, అలాగే కన్యాదాన తాంబూలము, బిందె మరియు ప్లేట్స్, వివిధ స్టీల్ సామాగ్రి ఇలాంటివి కలిపి దాదాపు 12,000 రూపాయలు, అలాగే ఒక 25 kg రైస్ వంటి ఐటమ్స్ ఇంక్లూడెడ్గా దాదాపు 36,000 రూపాయల వర్క్ తోటి ఈరోజు ఒక ముగ్గురు అమ్మాయిల పెళ్లిళ్ళకి సహకారం అందించడం జరిగింది. దాదాపుగా ప్రతి సంవత్సరం కూడాను ఎంతోమంది వివిధ అమ్మాయిలకి ఈ విధంగా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో, సో వారందరూ కూడా సహకారాన్ని అందించడానికి భక్తులందరూ కూడా ఒకరినొకరు చేయి చేయి కలిపి ముందుకు వచ్చి వీరందరికీ ఈ రకంగా 36,000 తోటి ఈ పెళ్లికి వారికి సహాయాన్ని అందించడం జరిగింది. సో వారు ఇక్కడ మన జగిత్యాల లోకల్ చెందినటువంటి అమ్మాయిలు, బొమ్మిడి రుచిత, అలాగే నగూరి స్వప్న మరియు నూకపల్లి మలయాళ మండలం దగ్గర నూకపల్లికి సంబంధించినటువంటి మొహమ్మద్ ఇమ్రాన్ అనేటువంటి అమ్మాయికి ఈ ముగ్గురు పెళ్లిళ్ళకు కూడా వారికి ఇంత సహకారాన్ని అందించడం జరిగింది. సహకరించినటువంటి భక్తులందరికీ కూడాను భగవాన్ యొక్క అనుగ్రహ ఆశీస్సులు నిండుగా సంపూర్ణంగా ఉండాలని, వారందరి ఇంటా వెంట జంట కాపాడాలని, అలాగే పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయిలు కూడా వారి అత్తగారింటికి వెళ్ళి చక్కగా పిల్ల పాపలతోటి వారి భర్తతోటి సుఖ సంతోషాలతోటి నిండుగా వర్ధిల్లాలని చెప్పేసి, సో ఎల్లప్పుడూ మంచి జీవితం వారికి ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కూడా మేము ప్రార్థిస్తున్నాం. మన సత్యసాయి సేవా సంస్థ తరఫున ఇలాంటి వివిధ సేవా కార్యక్రమాలు సో నిరుపేదలకి ఎన్నో అందిస్తూ వస్తున్నాము. ముఖ్యంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో నిత్యాన్నదాన సేవా కార్యక్రమం అయితే లేదు, సో అలాగే ఈ పెళ్లి లాంటి కార్యక్రమాలు అయితే ఏంటండి. సో ఇంకా ఎవరైనా కూడా ఆశ్రయాన్ని కోల్పోయినటువంటి, తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలకి వారికి చదువు కోసం కానివ్వండి, అలాగే ఎవరైనా ఇల్లులు కాలిపోయినా కూడా, ఇంకెక్కడన్నా ఏదైనా ఇబ్బందులలో ఉన్నా కూడా, సో వారందరూ కూడా సహకారాన్ని అందించడం కూడా చేస్తూ ఉంటున్నాము. సో విద్యకు సంబంధించినటువంటి విషయాలలో కూడా ఎంతోమందికి నోట్బుక్స్ పంపిణీ కానివ్వండి, లేకపోతే వారికి సంబంధించినటువంటి స్కూల్ షూస్ కానివ్వండి, స్కూల్ యూనిఫామ్స్ కానివ్వండి, ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా సత్యసాయి సేవా సంస్థ నుంచి మనం ముందుండి వారందరికీ కూడా సహాయ సహకారాలను అందిస్తూ వస్తున్నాము. సో ఇలా సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను, ఇందులో పాలు పంచుకుంటున్నటువంటి అందరికీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా ఈ యొక్క ఈ రెండు పెళ్లిళ్ళకి ఈరోజు శ్రీ రంగ మల్లేశం శ్రీదేవి గారు, అలాగే అమెరికాలో ఉంటున్నటువంటి శ్రీ గౌరిశెట్టి గోపికృష్ణ కవిత గారు కూడా సో వారి యొక్క సంపూర్ణ సహకారాన్ని అందించింది. అలా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరం కూడాను, ముఖ్యంగా దాదాపు 10 మంది భక్తులం కూడా అందరూ కూడా తలో చేయి వేసి ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో అందరికీ మరి ఒకసారి స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మనసారా ప్రార్థిస్తూ జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా.